ఉమ్మడి వరంగల్ జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం నిలిచిపోయింది. గొర్రెలు వస్తాయనే ఆశతో చేతిలో పైసలు లేకున్నా అప్పులు చేసి డీడీలు చెల్లించారు లబ్ధిదారులు. రెండేళ్లైనా గొర్రెలు అందకపోవడంతో అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. తాము చెల్లించిన డీడీలు తిరిగి ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు లబ్ధిదారులు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కాపర్లకు 2017లో మొదటి విడత కింద గొర్రెలను పంపిణీ చేసింది. యూనిట్ల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రాథమిక సంఘాల నుంచి ఒక్కొక్కరు నుంచి 31,000 రూపాయల చొప్పున కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,058 ప్రాథమిక సంఘాల నుంచి 60,871 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఇంకా 1,298 మందికి వీటిని అందించాలి. రెండో విడతలో 50,943 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వీళ్లకి ఇప్పటికీ గొర్రెలు పంపిణీ చేయలేదు. కేసీఆర్ గారు మొన్న మీటింగ్లలో ప్రకటించి 75 లక్షల గొర్రెలు వచ్చినాయి, 35 లక్షల పిల్లలు వచ్చినాయి, వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి అయినా అని చెప్పి అంటుండు. 70 లక్షల గొర్రెలు కాదండి, కేవలం 75,000 గొర్రెలు పెట్టమని తను పంపిణీ చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మొత్తం నాసి రకమైన గొర్రెలు ఇస్తే మొత్తం సచ్చినాయి. 31,100 రూపాయలు డీడీ కడితే అలా కేవలం 20,000 నాణ్యమైన గొర్రెలు కూడా ఒక యాదవం రాలేదు. ప్రతి యాదవుడు ఈ స్కీమ్ చేయబట్టి చెడిపోయిన తప్ప బాగుపడ్డది ఇవ్వలేదు. కేసీఆర్ కు యాదవుల మీద ప్రేమ అనేది ఉంటే ఈ రెండో విడత ఆయన ఇప్పటికీ డీడీలు కట్టి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తుంది. రెండో విడత ఒక్కసారి ప్రారంభించిండ్రు, 2 సార్లు ప్రారంభించిండ్రు, 3 సార్లు ఎలక్షన్స్ దాకా ప్రారంభించకుండా పోతేనే ఉంటారా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గొర్రెలు ఇవ్వడం లోపల చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్స్ కోసం వాడుకోవడం కోసం చూస్తాను తప్ప చిత్తశుద్ధి అనేది అసలు కనిపిస్తలేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో మొదటి విడతలో 142 మందికి, రెండో విడతలో 5,744 మందికి గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఇంకా 252 మందికి గొర్రెలు అందలేదు. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడతలో 248 మందికి ఇవ్వలేదు. రెండో విడతలో ఇంకా 11,608 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. జనగామ జిల్లాలో మొదటి విడతలో ఇంకా 230 మందికి పెండింగ్లో పెట్టారు. రెండో విడతలోనూ ఇంకా 2,000 మందికి పైగా గొర్రెలు రావాల్సి ఉంది. ములుగు భూపాలపల్లి జిల్లాలోనూ చాలా మందికి గొర్రెలు రావాల్సి ఉంది. ధనికులను చేస్తా అన్న కేసీఆర్ వాళ్ళ గొల్ల కుర్మలు పాలాభిషేకం చేశారు. తర్వాత గొర్రెల స్కీమ్ పెట్టిన తర్వాత అందరు 31,250 రూపాయలు కట్టిన తర్వాత ఫస్ట్ విడతల ఇంకా కొన్ని 100 మందికి రావాల్సిన అవసరం ఉంది, రాలేదు. తర్వాత సెకండ్ విడత కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 100ల మంది ఇవాళ సెకండ్ విడత డీడీలు తీసారు. కడితే ఇంతవరకు సెకండ్ విడత కూడా 2 సంవత్సరాల నుండి రాలేదు. ఇవాళ గొల్ల కుర్మలు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. అటువంటి టైంలో కూడా ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించి వెంటనే 2వ విడత గొర్రెల పంపకాన్ని చేస్తే ఇవాళ గొల్ల కుర్మలు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా కూడా అధిక ధనవంతులు కాదు, ఉన్న జీవన విధానాన్ని కుంటిపడకుండా చేస్తే బాగుంటుంది అనేది మేము ఆశిస్తున్నాం. యాదవులకు గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకొని చాలా ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు ఉన్న డీడీలు కట్టించుకొని 1,50,00,000 డీడీలు కట్టించుకొని మమ్మల యాదవులు అనేటోళ్ళనే ఇబ్బంది పరుస్తూ చాలా ఘోరంగా మమ్మల దీనస్థితిలోకి తీసుకొస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే ఆలోచించి అది తగు దానికి న్యాయం చేయాలని ఈ రాష్ట్ర మంత్రివర్యులను మరియు ముఖ్యమంత్రి గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఒక్కొక్కరి వాటా ధనం 31,250 రూపాయల చొప్పున 111,814 మంది సభ్యులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52,68,00,000 రూపాయలను డీడీల రూపంలో చెల్లించారు. కానీ ఇప్పటి వరకు గొర్రెలు అందలేదు. గొర్రెలు వస్తాయనే ఆశతో వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టిన వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అసలు తమకు గొర్రెలు వస్తాయా రావా అని తెలుసుకునేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నామని వాపోతున్నారు. ఫస్ట్ విడత సెకండ్ విడత మరి లాటరీ తీయడం జరిగింది. ఫస్ట్ విడతల మరి గొర్రెలకు డీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విడతల మరి పంపిణీ చేయడం జరిగింది. కొంత అక్కడక్కడ కొన్ని పెండింగ్ ఉన్నా కూడా మరి 2వ విడత గొర్రెలకు కూడా పంపిణీ చేస్తామనే ఉద్దేశంతో ఎంబడే ప్రభుత్వం మరి గొల్ల కుర్మలను డీడీలుగా తీయించడం జరిగింది. ఆ డీడీలు ఇప్పుడు దాదాపు ఉమ్మడి డిస్టిక్లో 8,237 యూనిట్లు పెండింగ్ ఉండడం జరిగింది. వాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళకి తక్షణమే గొర్రెల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో లాభాలేమో కానీ ప్రస్తుతం అప్పులు చేసి డీడీలు చెల్లించి ఆర్థికంగా నష్టపోయామంటున్నారు లబ్ధిదారులు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి సహకార సంఘాలకు గొర్రెలు అందించాలని కోరుతున్నారు.